లక్ష్యానికే పరిమితమైనటువంటి షేక్ ఖాసిం వలీ, ఆరోగ్యంగా ఉన్నావు, బ్రహ్మాండంగా ఉన్నావు, నీకెందుకు పింఛన్ అంటూ కట్ చేశారు అధికారులు TV5 ప్రసారం చేసిన తర్వాత. ఆ కథనాన్ని టీవీలో చూసి మంత్రి ఆదిమూలపు సురేష్ తక్షణం అధికారులను పంపించి ఒకసారి క్రాస్ చెక్ చేయండి అని చెప్పారు. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళిన వాళ్ళకి అర్థమైంది వాస్తవం, పొరపాటు జరిగిందని చెప్పి మళ్ళీ పెన్షన్ ఇచ్చారు. మంత్రి గారు నిజంగా హెడ్స్ ఆఫ్. మీడియా ఉన్నది ఇందుకే, మీడియాలో వచ్చిన వార్తల్ని కావాలని పని కట్టుకుని ప్రభుత్వం మీద బురద జల్లడానికి చేస్తున్నారని అనుకోకుండా అందులో వాస్తవాలు ఉన్నాయా లేదా చెక్ చేసి మీరు రివ్యూ చేసి తప్పు జరిగిందని అధికారులు చెప్పిన తర్వాత ఆ బాధితుడికి మళ్ళీ పెన్షన్ అందించారు. అతను నిజంగా ఎంత ఆనందంగా ఉన్నాడు చూడండి. సో మంత్రి గారిలాగే, ఆదిమూలపు సురేష్ గారిలాగే 13 జిల్లాల్లో మంత్రులు స్పందించాలని కోరుకుంటున్నాం. పని కట్టుకుని నెగిటివ్ వార్తలు ప్రచారం చేయడం మన ఉద్దేశం కాదు. నిజంగా బాధితుడికి ఆ పెన్షన్ లేకపోతే అతని పరిస్థితి ఏంటి, ఆ కుటుంబం పరిస్థితి ఏంటి చెక్ చేయండి. తప్పు ఉంటే సరి చేసుకోవచ్చు, లేదంటే లేదు. సో మిగిలిన జిల్లాల్లో కూడా చాలామంది పరిస్థితి దారుణంగా ఉంది. కొంతమంది బాధితుల వెర్షన్ మీరు వినండి ఒకసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో బాబాయ్గారు కొడుకు కొమ్మ లేడు, అప్ప చెల్లి లేదండి, తండ్రి లేడు, తండ్రి చచ్చిన దాంతో సమానం అండి, ఆధారం ఏమీ లేదండి బాబా. నేను అలాగే ఇంటింటికి తిరిగి అలాగే బాధపడుతున్నాను. అద్దించుకుని ఆ డబ్బులు ఎలా వస్తుంటాయో అద్దించుకుని పెన్షన్ ఇవ్వలేదండి బాబా. నాకు ఈవిడి పశ్చిమ గోదావరి జిల్లా పినగొండ మండలం వడ గ్రామంలో నివసిస్తున్న త్వరం సరస్వతి అండి. ఈవిడి ఈవిడికి 80 సంవత్సరాల వయసు అండి. అలాగే ఒకసారి చూడండి, ఈవిడికి 100 సంవత్సరాల వయసు వాళ్ళ అమ్మగారు అండి. వీళ్ళిద్దరికి కూడా ఒకే రేషన్ కార్డులో ఉండటం వల్ల వీళ్ళ పెన్షన్ కట్ చేశారండి. దయించి అధికారులంతా కూడా కొద్దిగా ఇద్దరిని ఆదరించి మానవత సహోదరుతో వీళ్ళిద్దరిని ఆదరించవలసిన కోరుతున్నాం. అలాగే మన ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు రంగనాథరాజు గారికి, కలెక్టర్ గారికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటున్నాం. ఈ ఇల్లు కూడా అద్దీంట్లో ఉంటున్నారండి, నెలకు 2000 కడుతున్నారు. ఈమెకి ముసలావిడికి నెలకు 2000 మందులు ఖర్చు అవుతాయండి. వీళ్ళకి నెలకి 4500 వస్తే 2000 అద్దె కట్టుకుని 500తో బతుకుతున్నారు. దయించి పంచాయతీ కార్యాలయం దగ్గరికి వెళ్తే నిన్న సచివాలయం దగ్గర మీకు ఇద్దరికి కూడా పెన్షన్ తీసేయమని వచ్చింది. ఎవరికో ఒకరికి ఇస్తామని అంటున్నారు, కానీ ఇద్దరు కూడా ఇప్పించవలసింది కోరుతున్నాం. దయించి ఏంటండి నేను సాయం చేయాలని ఈ వీడియో తీసానండి. ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా అప్లోడ్ చేసి అలాగే ఛానల్కి జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టవలసిన కోరుతున్నాం. ఈవిడ పేరు త్వరం సరస్వతి, ఈవిడ అమ్మగారు, ఈవిడికి 100 సంవత్సరాలు. కంపల్సరీ వీళ్ళిద్దరు కూడా పెన్షన్ ఇప్పించవలసిన కోరుతున్నాం వరల గ్రామం తరపు నుంచి. అలాగే మన గౌరవనీయుల ఎమ్మెల్యే గారికి కూడా అప్లోడ్ చేయవలసిన కోరుతున్నాం. సో అక్కడ ఎక్కడికక్కడ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఆ వాయిస్లు పంపించిన వాళ్ళు కూడా వైసీపీ కార్యకర్తలే. గ్రామం తరపున ఆ వృద్ధుల్ని ఆదుకోవాలని కోరుతూ వీడియోలు పంపిస్తున్నారు. వృద్ధ మహిళకి 80 ఏళ్ళు, భర్త పిల్లలు లేరు, ఆమె తల్లికి 100 ఏళ్ళు, కళ్ళు కనపడవు. ఇద్దరిలో పెన్షన్ ఒకరికే ఇస్తామంటున్నారు, వాళ్ళకి వేరే ఆధారం కూడా లేదు. మంత్రి ఆదిమూలపు సురేష్ గారు లాగే లోకల్ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు స్పందించి పాజిటివ్గా తీసుకుని టీవీలో వచ్చిన వార్తల్ని, వాళ్ళకి న్యాయం చేయాలి, ఆ వృద్ధుల్ని ఆదుకోవాలి. ఈ వయసులో ఆ పండుటాకులు టెన్షన్ పడి బాధతో బెంగతో వారు బిక్క చచ్చిపోయే పరిస్థితి తీసుకురావద్దు, పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఈ పెన్షన్లకు సంబంధించి అంశం మీద ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి గారు, సిపిఎం సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు, లోక్సత్తా ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ గారు, అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ, వామపక్షాలు, లోక్సత్తా అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. విజయవాడలో అయితే బాబురావు 2 రోజులుగా తీవ్రమైన ఆందోళన చేస్తున్నారు బాధితుల తరపున. ముందుగా పట్టాభి గారు ఏమంటారు చూద్దాం. పట్టాభి గారు, ఏంటి పెన్షన్ల పరిస్థితి, వృద్ధాప్యంలో వాళ్ళకి టెన్షన్ ఏంటి? నమస్కారం మూర్తి గారు, ప్యానెల్లో ఉన్నటువంటి బాబురావుకి, బాబ్జీ గారికి కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ప్రచారంలో కానివ్వండి, అంతకు ముందు కానివ్వండి, పదే పదే ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి ప్రతి సందర్భంలో కానీ, ఆయన పాదయాత్రలో కానీ ఎక్కువ సార్లు ప్రస్తావించినటువంటి అంశం పెన్షన్. తాను అధికారంలోకి రాగానే 2000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ని 3000కి నేను పెంచుతాను, 3000 రూపాయలు తాను అధికారంలోకి వచ్చినటువంటి తక్షణమే మీకు అందిస్తానని చెప్పి
పదే పదే ప్రజలని ప్రజలకి మాయమాటలు చెప్పి వారిని మోసం చేసి వాళ్ళతో ఓట్లు ఎంచుకుని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 3000 రూపాయలని పక్కన పెట్టేసి 250 రూపాయలకి సరిపెట్టి అయ్యో అదేంటండి మీరు మా మేనిఫెస్టోలో నేను ఎక్కడో 3వ పారాలోనో ఎక్కడో 4వ లైన్లో పెంచుకుంటూ పోతానని ఒక పదం వాడాను అది చూడలేదా మీరని చెప్పి ప్రజలకు పెద్ద స్ట్రోక్ ఇచ్చాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి కార్మికులు వీరందరికి మేనిఫెస్టోలు చదువుతారండి, మేనిఫెస్టోల్లో ఎక్కడో ఒక మూల పెంచుకుంటూ అన్న పదాన్ని పాపం వారు గుర్తుపెట్టి ఆహా మన జగనన్న గారు పెంచుకుంటూ పోతానని చెప్పారని ఆశ అనుకుంటారా? ఇది రేపు అది అధికారంలోకి రాగానే 3000 ఇస్తాడని అనుకున్నాం, వచ్చిన తర్వాత మనకి హ్యాండ్ ఇచ్చాడు 250 రూపాయలకి సరిపెట్టాడు అని చెప్పి ప్రజలందరూ ఆ మొదటి స్ట్రోకే అక్కడ తగిలింది. పెన్షన్ల విషయంలో 28 నెలలు అయిందండి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతలు స్వీకరించి, 28 నెలల కాలానికి 3000ని 2250 రూపాయలకి సరిపెట్టినంత కాను ప్రతి నెల 750 రూపాయలు నష్టపోతా ఉన్నారు వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి. ఇది కనుక మనం లెక్కేస్తే దాదాపుగా ఒక 30 లక్షలు ఉన్నాయి వాళ్ళ ఓల్డ్ ఏజ్ పెన్షన్లు, అంటే మిగతా వికలాంగులు వితంతువులు అవన్నీ తీసేస్తే 30 లక్షలు ఓల్డ్ ఏజ్ ఒట్టి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కి 28 నెలల కాలంలో నెలకి 750 రూపాయలు చెప్పిన ఈ 30 లక్షల మందికి 6000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టాడు సార్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అది పాయింట్ నెంబర్ 1. రెండోది, ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయన 2019లో ఆయన ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి బడ్జెట్ స్పీచ్ లో ఆయన అన్న మాటల్ని ఒకసారి నేను చదివి వినిపిస్తాను సార్. ఆయన బడ్జెట్ స్పీచ్ పేజ్ నెంబర్ 26లో ఆయన ఏమన్నారండి, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెన్షన్ 3000 రూపాయలకు పెంచేలా రోడ్ మ్యాప్ ని పొందుపరిచారు, పొందుపరుస్తూ తన మొదటి ఫైల్ పై సంతకం చేశారు. అంతేగాక ఈ ప్రభుత్వం వయోపరిమితిని 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు తగ్గించింది, సంతృప్తి స్థాయి ప్రాతిపదికన పెన్షన్లను అందించాలని నిర్ణయించింది. ఇది ఒకటి అండర్లైన్ చేసుకోవాలి సార్, సంతృప్తి స్థాయి ప్రాతిపదికన. ఇవాళ ఏ ప్రాతిపదికన పెన్షన్లు కోసేస్తా ఉన్నారో మనం చూస్తున్నాం, అక్కడ అప్పుడు మాత్రం సంతృప్తి స్థాయే మా ప్రాతిపదికన చెప్పారండి అని చెప్తూ వాళ్ళు ఏమన్నారండి బుగ్గన గారు ఏమన్నారు, ఈ పెంపుదల వల్ల అన్ని కేటగిరీలలో సుమారు 65 లక్షల మందికి మేము పెన్షన్లు అందిస్తాం. ఇది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయన ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి బడ్జెట్ స్పీచ్ లో అన్న మాటలు. ఇవాళ ఏమైపోయిందండి, 65 లక్షల మందికి ఇస్తా ఉన్నారా? 65 సంవత్సరాల వయసు వయోపరిమితి ఉన్నటువంటి సందర్భంలోనే ఏదో 65 నుంచి 60కి తగ్గించక ముందే దాదాపుగా 54.5 లక్షల మందికి తెలుగుదేశం పార్టీ హయాంలో మేము పెన్షన్లు అందిస్తే వీళ్ళు 60 సంవత్సరాలకు మేము వయోపరిమితిని తగ్గించాం, దాదాపు 11 లక్షల మందికి అధికంగా మేము పెన్షన్లు ఇస్తున్నాం అని చెప్పి పెద్ద ఎత్తున కోతలు పెడతా ఉన్నారు సార్. గత 2-3 నెలల కాలంలోనే వీళ్ళు దాదాపుగా 230,000 పెన్షన్లకి కోత పెట్టారు మూర్తి గారు. జూన్ నెలలో మన రాష్ట్రంలో 61,48,000 పెన్షన్లు ఇస్తే జూలై నెలకు వచ్చేసరికి అది 60,95,000 పడిపోయింది, ఒక్క నెలలో 50,000 కోసేశారు. ఆగస్టు నెలకు వచ్చేసి 60,95,000 కాస్త 60,50,000 అయిపోయింది, ఇంకొక 50 కోసేశారు. ఆగస్టు నుంచి సెప్టెంబర్కి వచ్చేసరికి ఆగస్టులో 60,50,000 ఇస్తే సెప్టెంబర్ మాసానికి వచ్చేసరికి అది కాస్త 59,18,000 పడిపోయిందండి, అంటే దాదాపు 120,000 కోసేశారండి ఒక్క నెలలో. అంటే ప్రతి నెల 50,000 ఈ రకంగా తగ్గించుకుంటూ పోతే ఇక భవిష్యత్తులో ఏం జరగబోతోందో మనం ఆలోచించడానికే చాలా భయానకంగా ఉంది మూర్తి గారు. ఇవాళ పరిస్థితి నిజంగా వృద్ధాప్యంలో ఈ పెన్షన్ డబ్బు లేదో ఆ నెలక 2,250 సరే 3,000 కాదు 2,250 అదన్న వస్తే ఏదో మందులో లేకపోతే వాళ్ళ ఆహారానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని అనుకునేటటువంటి వృద్ధులకి ఇది ఒక పెద్ద షాక్ లాగా తగిలి ఇవాళ అనేక ప్రాంతాల్లో మనోవేదనకు గురై ఆకలి చావులు కూడా జరుగుతున్నాయండి. నేను ఎప్పుడు ఊహించలేదు మూర్తి గారు ఇటువంటి ఒక పరిస్థితి వస్తుంది, మేము ఒక జాబితాను తయారు చేయాల్సి వస్తుందని చెప్పి మా పార్టీ కార్యాలయంలో ఇవాళ పెన్షన్ అందక మనోవేదనతో గుండెపోటు మరణించినటువంటి వారి లిస్టు తయారు చేయాల్సి వస్తుంది. ఇవాళ మీకు ఉదాహరణకి ఈ సెప్టెంబర్ 1-2 తేదీల్లోనే సయ్యద్ షాలి బాషా కర్నూలు జిల్లా ఒరవకల్ మండలం పూడిచర్ల గ్రామంలో పెన్షన్ తొలగింపుతో ఆయన తిరిగి అయ్యా నా పెన్షన్ ఇప్పించండి అని చెప్పి తిరిగి గుండాయి చనిపోయాడు. సెప్టెంబర్ 3వ తేదీన నిన్న కిల్లో సోమన్న విశాఖపట్నంలో చింతపల్లి మండలం ఏ శనివారం గ్రామంలో గుండెపోటుతో మరణించినటువంటి పరిస్థితి. పెన్షన్ పోయేసరికి ఇవాళ బ్రతిమాలుకుని వాలంటీర్ల చుట్టూ తిరిగి ఆయన పాపం గుండా చచ్చిపోయాడు. ఈ రకంగా అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు మూర్తి గారు. ఇక్కడ ఒక్క పాయింట్ చెప్తా మూర్తి గారు, జస్ట్ 2 మినిట్స్ సార్. ఇవాళ 3000 రూపాయల పెన్షన్ ఇవాళ మనం వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో పోయింది అనుకుంటున్నాం కానీ మూర్తి గారు, 3000 రూపాయల పెన్షన్ ఇంకో చాటు బ్రతికే ఉంది సార్.
అది ఎక్కడ అనుకుంటున్నారు? వైన్ షాపుల్లో. మీరు కనుక ఇందాక నేను ఒక స్క్రీన్ షాట్ పంపించామని పీసీఆర్ వాళ్ళు కూడా చూపించవచ్చు, అది ప్రజలకు తెలియాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వాగ్దానాలన్నీ వైన్ షాపుల్లో ఉన్నాయి సార్. ఇవాళ ఈయన పెన్షన్ 3000 అనేది బ్రహ్మాండంగా బ్రాండీ రూపంలో వైన్ షాపుల్లో దొరుకుతుంది సార్. పెన్షన్ 3000 అంట ఆ బ్రాండీ పేరు. అది తయారు చేస్తున్న వారు ఎస్పీవై అగ్రో. ఇవాళ వైసీపీలో ఉన్నటువంటి మన ఎస్పీవై రెడ్డి గారి కుటుంబ సభ్యులకు చెందినటువంటి ఎస్పీవై అగ్రోలో పెన్షన్ 3000 చాలా బ్రహ్మాండంగా అందుతోంది సార్. కాబట్టి వాళ్ళు వృద్ధులకు అందకపోయినా వైన్ షాపులు అందుతుంది. పట్టాభి గారు, ఈ స్పెషల్ స్టేటస్ అని, రైల్వే జోన్ అని, ఈ క్యాపిటల్ అని, పెన్షన్, ఇవన్నీ నిజమా ఫేకా? నాకైతే కన్ఫ్యూజన్ ఉంది. కాదు, మీరు మీరు చూడండి, అందుకనే కింద లేబుల్ చూడండి సార్, ఎస్పీవై అగ్రో. చాలా క్లియర్ కట్ గా అందుకనే నేను మీరు జూమ్ చేసి కూడా చూపించవచ్చు. ఓకే సార్, చిన్న బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత సిపిఎం నేత బాబురావు మాట్లాడతారు. స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ బాబురావు. నమస్తే. నమస్కారం సార్. పెన్షన్ల గురించి మీ కొన్ని వీడియోలు చూశాను నేను, విజయవాడలో మీరు చేసిన ఆందోళన ఇవన్నీ. నిజంగా అర్హులైనటువంటి ముసలి వాళ్ళ రోదన చాలా హృదయ విదారకంగా ఉంది. మూర్తి గారు, ఒక మంచి సబ్జెక్ట్ మీద మీరు డిస్కషన్ పెట్టారు. ఎందుకంటే ఇది తప్పనిసరిగా సమాజం దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి ఇటువంటి అంశాలు రావాలంటే రాజకీయాలు ఇతర అంశాలు ఒక భాగం తప్పనిసరిగా చర్చించాల్సిందే. కానీ ఇది చాలా ప్రజల యొక్క సమాజంలో ఉన్నటువంటి అట్టడుగును ఉన్నటువంటి బాధ్యతల యొక్క సమస్య ఇది. వాళ్ళందరూ ప్రభుత్వం మీద పోరాడగలిగినటువంటి అవకాశం, శక్తి కూడా లేనటువంటి వాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళకి మనం అండ దాని మీద ఆ సమస్యని ఎత్తి చూపడం అనేది చాలా అవసరం. ఇందులో మొదటిది, కరోనా టైంలో చాలా ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నారు. మందులు కొనుక్కోవడం కూడా కష్టంగా మారిపోయింది. ఈ టైంలో ప్రభుత్వం పింఛన్లలో కోత పెట్టడం అనేటువంటిది ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఈ ప్రభుత్వమే మాది సంక్షేమ ప్రభుత్వం అని అధికారంలోకి వచ్చింది. సంక్షేమం వల్లే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని అత్యధిక మంది నమ్మారు. కానీ ఆ సంక్షేమానికే కోత పెడితే అటు ఉన్నటువంటి ప్రజలకే కాదు మీ ప్రభుత్వానికి కూడా ఇబ్బంది. నెల 1వ తారీఖున ఇంటికి వచ్చి 2వ తారీఖున ఇస్తున్నామన్నారు, సంతోషం, మంచిదే, దాన్ని అందరూ హర్షించారు, ఆశపడ్డారు. రెండోది 3000 రూపాయలు కూడా పెరుగుతుందని కూడా ఆశపడ్డారు వాళ్ళందరూ. కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా మాట తప్పింది. దానికి ఎన్ని లింకులు, ఎన్ని పేర్లు చెప్పినా 250 రూపాయలు అన్నటువంటిది, అది కూడా పోయి వారు చెప్పిన 250 రూపాయలు కూడా అది కూడా అమలు జరగట్ల ఈ కాలంలో. దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆచరణలో అధికార యంత్రాంగమో లేకపోతే కింద ఉన్నటువంటి సిబ్బంది లోపాల వలన పింఛన్లు రద్దు అవడం ఒక భాగం అయితే, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వలనే ఈ సంక్షేమంలో కోత పడతాం. ఇది ప్రభుత్వమే సరిచేయాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ఇందులో ప్రతి ఇంట్లో రేషన్ కార్డులో ఒక్కళ్ళకి మాత్రమే పెన్షన్ ఇవ్వాలనే నిబంధన ఇది పూర్తిగా అర్ధరహితమైనటువంటిది. ఈ రేషన్ కార్డులో ఒక వికలాంగులు ఉంటారు, ఒక వితంతువులు ఉంటారు, ఇద్దరు అర్హులే కదా. ఇద్దరులో ఒకటే ఇస్తామని చెప్పి చెప్పడం ఏంటి? ఇద్దరు భార్య భర్త, ఇద్దరు వృద్ధులు, వారికి ఏం చెప్పారు? మీ ఇద్దరులో ఎవరికి కావాలో తెలుసుకోండి. అంటే భార్యదా భర్తదా అని ఆ రకమైనటువంటి తగాదాలు పెట్టడం ఒక భాగం. ఇద్దరు అర్హులైనప్పుడు ఇద్దరులో ఎవరుండాలో తెలుసుకోవటం ఏంటి? మీరు తెలుసుకోలేదు కాబట్టి, చెప్పలేదు కాబట్టి ఇద్దరికి రద్దు చేశారు. నిన్న నేను ధర్నాలో పాల్గొంటే తల్లి కూతురు ఇద్దరిని అడిగారు. ఒక ఆవిడ వితంతువు, ఇంకోవిడ వృద్ధురాలు తల్లి. మీ ఇద్దరిలో ఎవరికి ఉంచాలో చెప్పండి అంటారు. మా ఇద్దరికి ఉండాలని వాళ్ళు అంటారు, మేము వదిలిన అర్హులం కాబట్టి, కాబట్టి మేము ఇద్దరికి తీసేస్తున్నామని చెప్పారు. ఇటువంటి కేసులు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఎన్నో రకమైనటువంటి కేసులు ఉన్నాయి. ఈ నిబంధనే గవర్నమెంట్ పెట్టడం తప్పు. అనర్హులు అయితే తీసేయండి. అర్హులైన వాళ్ళు ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, ఎందుకు తీయాలి? ఇది ప్రభుత్వానికి మరి 2.5 ఏళ్ల కాలంలో ఇచ్చింది, ఇవాళ నిబంధన గుర్తొచ్చిందా? కాబట్టి ఇటువంటి నిబంధనలు కొన్ని ఉన్నాయి. అలాగే కార్డులకు సంబంధించిన వాటిల్లో
పెన్షన్లకు సంబంధించిన విషయాల్లో ఈరోజు ఈ నిబంధనలే కాకుండా గవర్నమెంటు బోధకాలు వచ్చేవాళ్ళకి పెన్షన్ అంతకుముందు ఇచ్చారు. ఇప్పుడు మేము పరిశీలన చేసాం, ఒక్కళ్ళు బోధకాలు ఉంటే చాలదు, రెండు కాళ్ళు బోధకాళ్ళు ఉంటేనే ఇస్తామని మళ్ళీ అదొక నిబంధన తీసుకొచ్చి పెట్టారు. అంటే ఎక్కడ అంటే ఇప్పటిదాకా ఒక్క బోధకాలు ఉంటే ఇచ్చిన వాళ్ళు ఈ నిబంధనలు అడ్డంగా పెట్టడం, ఇలా సవాలక్షపరమైనటువంటి నిబంధనలే గవర్నమెంటే పెట్టింది. రెండోది రేషన్ కార్డులు కోత పెడతారు. మీకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు లేకపోతే ఏ రకమైన సంక్షేమ పథకమో లేదు, బియ్యమో రాదు, రేషనో రాదు, పెన్షనో రాదు. ఈ కార్డులు కోత పెట్టేటువంటి విధానం కూడా ఈ కాలంలో ఉంది. అలాగే ఇటీవల కాలంలో గవర్నమెంట్ పెట్టింది, ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే రెండో నెల, రెండు నెలలు పెన్షన్ తీసుకోకపోతే మూడో నెల కల్పించేవాడు. ఇవాళ అది కుదరదు అంటున్నారు. పైపెచ్చు మీరేదన్నా కోత పెట్టి మీ ఆదాయాన్ని మిగుల్చుకోవటం కోసం కోత పెడితే అది వేరే, అది దాన్ని సమర్థించుకోవటానికి వాళ్ళు ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు, ఇతర ఊళ్ళలో ఉన్నారని ఈ పెన్షన్దారుల మీద, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల మీద వాళ్ళ మీద నిందలేస్తున్నారు. ఏ ఎలగూడదా, హైదరాబాద్ ఎలగూడదా, వెళ్తే తప్పేంటి, దానికి ఏదో తప్పుడు పని చేసినట్టు ఆరోపణలు చేయటం దేనికి. పిల్లలు ఉంటారు, పిల్లలు ఉంటే మనకు తెలిసిందే ముసలివాళ్ళది, ఒక నెల ఒకళ్ళ ఇంటి దగ్గర, ఇంకొక నెల ఇంకో ఇంటి దగ్గర, ఇలా వాళ్ళు విభజించుకునే వాళ్ళు ఉండేటువంటిది ఉంది. ఇవాళ ఆ పెన్షన్ కోసం ఎక్కడ ఉంటే రావాలంటే వీళ్ళు ఇచ్చే డబ్బు మళ్ళీ రాను పోను ప్రయాణ ఖర్చులకే పోతాయి. ఈ నిబంధన ఏమిటి, దాన్ని మళ్ళీ సమర్థించుకోవటం ఏంటి గవర్నమెంట్? ఇవి అడ్డగోలు నిబంధనలు గవర్నమెంట్ పెట్టింది. ఇది కోత వడపోత పోయటాన్ని పెడుతున్నారు, ఇదే మాత్రం కూడా సరైనది కాదు. ఇక ఆచరణలో సచివాలయ సిబ్బందో, అధికార యంత్రాంగమో, శాంక్షన్ చేసేటువంటి వాళ్ళు రకరకాల సాకులు చెప్పి వాటిని తొలగించడం అనేది రెండో విషయం. అది ఇందాక మీరు TV5 చెప్పారు, మంత్రి గారు దాన్ని స్పందించేశారు, మంచిదే. కానీ విధానాలని ముఖ్యమంత్రి గారే మార్చాలి, కాబట్టి అది ఆయన బాధ్యతే. ఇవాళ ఎక్కువ మంది ఎక్కువ పెన్షన్లు రద్దు అవుతుంది ప్రభుత్వం యొక్క నిబంధనలో ఉన్నటువంటి లోటుపాట్ల వల్ల అనేటువంటి విషయాన్ని చెప్పాలి. అలాగే నిన్నే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చాలా మంది ఆర్థిక నిపుణులు కరోనా సమయంలో ప్రజలకి నగదు నేరుగా బదిలీ చేయాలని చెప్పారు, కాబట్టి మేము అవసరమైతే అప్పులు చేసినా సరే అప్పులని సంక్షేమం కోసం చేస్తున్నారు. చాలా మంచిది, సంతోషం. సంక్షేమం ఎవరన్నా వద్దని వృధా ఖర్చు అని ఎవరన్నా భావిస్తే భావించవచ్చు, కానీ సంక్షేమం వృధా ఖర్చు అని ఎవరు అనరు. సంక్షేమం కోసం ఎంత ఖర్చు అయినా చేయాలి, అవసరమైతే అటువంటి వాళ్ళకి కేంద్రం నుంచి రాబట్టాలి, అవసరమైతే మీ ఆర్థిక వనరులు చాలా అప్పులు చేసైనా సంక్షేమం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. వృధా ఖర్చులు చేస్తే తప్పంటారు తప్ప మీరు సంక్షేమం కోసం ఇస్తే తప్పే ఉంది. మరి అటువంటి బదలాయించాలి కరోనా సమయంలో అని చెప్తున్నటువంటి మీరు ఈ కరోనా సమయంలో ఎందుకని ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కొత్త పెడతా ఉన్నారు? కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి విషయంలో గవర్నమెంట్ పెంపుదల లేదు, ఉన్న దాంట్లో కొత్త పెడుతున్నారు, మీరు చెప్పిన మాటకి భిన్నంగా చేస్తా ఉన్నారు. అలాగే ఇందులో కొన్ని మార్పులు రావాలి నా ఉద్దేశం. పెన్షన్ అంటే గవర్నమెంట్ మారినప్పుడల్లా, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మారినప్పుడల్లా వాళ్ళ సొంత జేబులో డబ్బులు ఇస్తున్నాం అనేటువంటి ఒక భావన తీసుకొచ్చి దీంట్లోంచి రాజకీయ లబ్ధి పొందుతున్నారు. అది చాలా తప్పు పొరపాటు. ఏ ప్రభుత్వం చేసినా సరే, ఇవాళ ఉన్న ప్రభుత్వం కూడా అదే చేస్తారు, రాజకీయంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. పెన్షన్ పొందటం ప్రజల హక్కు, పెన్షన్లు ఇవ్వటం, సంక్షేమం ఇవ్వటం ప్రభుత్వాల బాధ్యత. ఇది గమనించాలి. సమాజానికి ఒక 60 ఏళ్ల పాటు కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళకి, లేదో భర్త చనిపోయినటువంటి వాళ్ళకి, ఒక వికలాంగులుగా ఉన్నటువంటి వాళ్ళకి సంక్షేమం అనేటువంటి ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇది మీ దయాదాక్షిణ్యం కాదు. ఈ దయాదాక్షిణ్యం అనే దాంతో ఇవాళ అడ్డం పెట్టుకుని ప్రజా ప్రతినిధులు వీళ్ళందరూ చేస్తున్నారు. అలాగే ఉద్యోగస్తులకి ధరల పెరుగుదల బట్టి DA ఉంటుంది, అది తప్పనిసరిగా అవసరం. పెన్షన్ కూడా పెరిగే ధరలను బట్టి, దీనికి ధరలతో ముడిపెట్టి ఆటోమేటిక్ గా పెన్షన్ మొత్తాన్ని పెంచేటువంటి ఒక చట్టమే రావాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఎవరైనా ఉండవండి, ఇటువంటి చట్టం వచ్చినప్పుడే వాళ్ళ హక్కుగా ఉంటుంది. అందుకనే ఇటువంటి విషయాలు కూడా తక్షణం యొక్క సమస్యలతో పాటు దీర్ఘకాలంలో పెన్షన్కి సంబంధించిన
ఒక జాతీయ విధానం కూడా కావాల్సిన అవసరం ఉంటుంది. ఈ రకమైన సిస్టమ్ కూడా తీసుకోవాలని చెప్పేసి మా అభిప్రాయం. ఎస్ సార్, మీరు అన్నట్టుగా నిజంగానే వృద్ధులు పెన్షన్ మీదే ఆధారపడి బతికే వాళ్ళు, వాళ్ళు పోరాటం చేయలేరు ఆ వయసులో. బతిమాలడం, అభ్యర్థించడం, అర్థించడం, కొన్ని వీడియోలు చూస్తే నిజంగా చాలా బాధ వస్తుంది. ఇప్పుడు మళ్ళాంటి వాళ్ళం ఒకరిద్దరికి హెల్ప్ చేయగలం, కానీ లక్షలాది మందికి హెల్ప్ చేయాలంటే ప్రభుత్వం వ్యవస్థ ద్వారానే సాధ్యం, అది వ్యక్తుల వల్ల సాధ్యం కాదు. నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు, ఆ వృద్ధులు ఇద్దరు 100 సంవత్సరాల తల్లి కళ్ళు లేవు, కూతురికి 80 ఏళ్ళు, వాళ్ళిద్దరికి ఇంకెవరు లేరు, ఏ దిక్కు లేదు, వాళ్ళ అడ్రస్లు పంపండి మేము చేస్తామని. మా చైర్మన్ గారు కూడా ఒక అడ్రస్ తీసుకుని ఎవరికో హెల్ప్ చేస్తున్నారు. సో వ్యక్తులుగా ఒకరిద్దరికి తప్ప చేయలేము. నిజంగా మంత్రి ఆదిమూలపు సురేష్ గారు, మీరు అన్నట్టుగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం మన ఉద్దేశం, ఎందుకంటే పోరాటం చేయలేని వాళ్ళ సమస్యలు ఇవి. ఆదిమూలపు సురేష్ గారు నేను నిజంగా TV5 ద్వారా లైవ్లో అభినందిస్తున్నా, అలా స్పందించాలి హృదయం ఉన్నవాళ్ళు ఎవరైనా. ఇంకొకటి కూడా, మీరు అన్నట్టు గవర్నమెంట్ పాలసీ తప్పులు ఉన్నాయి సరిచేయాలి, గవర్నమెంట్ పాలసీ కాదని కింద స్థాయిలో చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు నా దృష్టికి ఒకటి వచ్చింది, ఈ కేవైసీ నిబంధన పెట్టారు, మీకు ఎలాంటి గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ కావాలన్నా కానీ ఆధార్ కార్డుతో ఈ కేవైసీ అనుసంధానం చేసుకోవాలని. అది మొన్న 31 తారీఖుతో అయిపోయింది, 15 వరకు ఎక్స్టెండ్ చేశాను ఇది అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం, దేవీపట్నం మండలం కొండమొదులు పంచాయతీ శివారు బండిగుంట ఏదో చిన్న శివారు ప్రాంతం, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ కేవైసీ చేసుకుంటే తప్ప మీకు ఏ స్కీమ్స్ రావని వాలంటీర్లు ఒత్తిడి చేయడం వల్ల, గత కొద్ది రోజులుగా భయంకరమైన వర్షాలు పడడం వల్ల, ఈ కేవైసీ చేసుకోకపోతే మన స్కీమ్స్ ఆగిపోతాయేమో అని ఒక కుటుంబం తల్లి బిడ్డలు వాస్తవంగా పౌర సరఫరాల శాఖ అధికారులు చెప్పారు 5 సంవత్సరాల లోపు పిల్లలకి ఈ కేవైసీ అవసరం లేదు అని. కానీ వాలంటీర్లు మాత్రం క్షేత్రస్థాయిలో 7 ఏళ్ళున్నా 2 ఏళ్ళున్నా 3 ఏళ్ళున్నా నువ్వు ఈ కేవైసీ చేస్తావా చేస్తావా అని చెప్పడం వల్ల ఆ తల్లి పసిబిడ్డను తీసుకొని ఈ కేవైసీ కోసం రంపచోడవరం ఆధార్ సెంటర్ దగ్గర పడిగాపులు పడి తిరిగి వస్తుంటే గ్రామానికి ఉన్నటువంటి కాలువ పొంగి రోడ్డు తెగిపోయింది, ఆ కాలువలో పడి కొట్టుకుపోయింది ఆ కుటుంబం. సో గ్రామస్థాయిలో క్షేత్రస్థాయిలో లోకల్ ఆఫీసర్స్ కొంచెం స్పందించి, సరే వరదలు వర్షాలు ముంపు వచ్చేసినప్పుడు 15 తారీఖులోగా చేస్తావా చేస్తావా అనకుండా పై ఆఫీసర్స్ అయినా మానవత్వంతో స్పందించి కొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఆ కుటుంబం బతికేది కదా. కొంచెం మానవత్వంతో కింది స్థాయి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించాలని కోరుకుంటున్నాం. చిన్న బ్రేక్ తీసుకుందామండి, బ్రేక్ తర్వాత లోక్సత్తా నాయకులు మాట్లాడతారు. వెల్కమ్ బ్యాక్ బాబ్జీ గారు. మూర్తి గారు చూశారు కష్టాలు, బాబురావు కేసు బై కేసు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలాంటి లోపాలు జరుగుతున్నాయని, డేటా ఇచ్చారు పట్టాభి గారు, కొన్ని వీడియోలు కూడా మీరు చూశారు, ఇద్దరు వృద్ధులు ఒకే కుటుంబంలో 100 ఏళ్ళు ముసలావిడికి కళ్ళు కనబడు, ఒక కూతురికి 80 ఏళ్ళు, సో ఒకరికే ఇస్తాం తేల్చుకోమంటున్నారట. మూర్తి గారు ముందుగా ప్యానల్లో మీకు, బాబురావు గారికి, పట్టాభి గారికి నమస్కారం. ఇది చాలా కీలకమైనటువంటి సమస్య. ముందుగా బాబురావు గారు చెప్పినట్టే మంచి చర్చ మీరు తీసుకున్నారు, మీకు అభినందనలు. ఎంత బాధాకరమైన అంశం అంటే 3 అంశాలు మీ ముందు తీసుకొస్తాను. ఒకటి బాబురావు గారు చెప్పారు, పట్టాభి గారు చెప్పారు. ఒకటి వికలాంగుల పెన్షన్లు, 2 వృద్ధుల పెన్షన్లు, 3 ఈకేవైసీ. ఈ 3 కీలకంగా గడిచిన 3 నెలలుగా సామాన్యమైన ప్రజలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఒకటి ఈకేవైసీ ప్రతి ఒక్కరూ కూడా ఆధార్తో అనుసంధానం కావాలని ప్రభుత్వం చెబుతున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అపారమైనటువంటి చరిత్ర ఉంది, అపారమైనటువంటి సంపద ఉందని చెప్తున్న ముఖ్యమంత్రి గారు సచివాలయాల్లో ఎందుకు ఈకేవైసీలు చేయలేదు, ఇవి ప్రజలను ఎందుకు మీ సేవలకు వదిలేశారు, ప్రజలను మీ సేవలకు వెళ్ళటం వల్ల గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం నుంచి 100,000 మంది రోజు కరోనాతో సంబంధం లేకుండా క్యూలో నిలబడ్డారు మూర్తి గారు. మరి అప్పుడు కరోనా రాదా అండి? అసలు మీ సేవా కేంద్రాలు ఎంతమంది దోచుకున్నారో మీకు తెలుసా అండి? ఈ రాష్ట్రంలో మరి ఒక్క శాసనసభ్యుడికి కానీ ఒక్క మంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ ఈ విషయం తెలియదా అండి మూర్తి గారు? ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్, గడిచిన 2 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా వికలాంగులు రోడ్డు మీద కూర్చున్నారు, మాకు పెన్షన్ అందలేదండి. దీనికి కారణం ఎంత ఆశాస్పదం చెప్పమంటారా? 26/10/2019 ప్రభుత్వం ఒక్కసారి ఒక జీవో ఇష్యూ చేసింది. ఆ జీవోలో ఇప్పటి వరకు ఎవరైతే డిఆర్డిఏ లాగిన్లో ఉన్నటువంటి పెన్షన్ తీసుకుంటున్నారో ఆ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్లు ఉన్నారంటే
మంచం పైన పూర్తిగా ఉండి అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కానీ, లేదు అని అనుకుంటే పక్షవాతం వచ్చిన వాళ్ళు కానీ, మూడు ట్రైసైకిల్ మీద ఉన్నటువంటి వికలాంగులు కానీ ఎలిజిబిలిటీ అవుతారు. కాబట్టి డిఆర్డిఏ లాగిన్ నుంచి డిఎంఎన్డిచ్ఓ లాగిన్కి వెళ్ళండి, మీకు 3,000 నుంచి 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. చెప్పిన వెంటనే చాలామంది ఎవరైతే అవకాశం ఉందో, ఎవరైతే ఎలిజిబిలిటీలో, వాళ్ళందరూ అప్లై చేసుకున్న తర్వాత వీళ్ళకి 2, 3, 4 నెలలు 5 నెలలు కూడా పెన్షన్లు ఇచ్చారు. 5,000 రూపాయలు ఇచ్చిన తర్వాత ఏం బుద్ధి పుట్టిందో తెలియదు ప్రభుత్వానికి, ఏమి పురుగు తిరిగిందో తెలియదు మరి అధికారులకి. సడన్గా గడిచిన 2 నెలలుగా ఆ పెన్షన్ ఆపేశారు. ఆపేస్తే మూర్తి గారు, ఇందాక పట్టాభి గారు చెప్పిన పాయింట్ మీరు కూడా చెప్పారు, ఈరోజు మేము గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతాము, మాకు సోదరులు బాబురావు గారు కానీ పట్టాభి గారు కానీ మేము కానీ 5,000 రూపాయలు పెన్షన్ రాలేదు, 3,000 రూపాయల్లో వీళ్ళకి ఎలిజిబిలిటీ లేదు, రోడ్డు మీద పడిపోయారు మూర్తి గారు. పడిపోతే వీళ్ళకి గ్రామీణ ప్రాంతంలో టిఫిన్ ఇచ్చేవాడు ఎవడు, వీళ్ళకి భోజనం పెట్టేవారెవరు? వంకా లక్ష్మి అని చెప్పి ఒక అమ్మాయి నాకు చెప్తా ఉంది, మా తల్లి లేదు, తండ్రి లేడు బాబుజీ గారు, మా అన్నయ్య వదిన నన్ను చూస్తున్నారు, 5,000 రూపాయలు పెన్షన్ వస్తుందని, 2 నెలలుగా నాకు ఈ పెన్షన్ ఆగిపోయేటప్పటికి మా అన్నయ్య వదినకి ఏ అవకాశం లేదు, నన్ను ఏం చూస్తారండి, బయటికి వెళ్ళిపోమంటున్నారు అని చెప్తున్నారు. ఆ వికలాంగుల బాధ ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు మీరంటే ఈ కాశీంవల్లికి మీరు సాయం చేసి పెట్టారు, TV5 నుంచి వచ్చింది. అలాగే శ్రీరంగనాథరాజు గారు ఇక్కడ పట్టించుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో, ఆదిమేరపు సురేష్ గారు పట్టించుకున్నారు. ఇలా రాష్ట్రంతో పట్టించుకున్న వాళ్ళు ఎవరు? పైపచ్చి ఈ నెలలో ఏం జరిగిందంటే, ఎంత వేల మంది అంటే దాదాపుగా నేను చెప్పినటువంటి వికలాంగ బాధితులు దాదాపు జిల్లాలో యావరేజ్ను 1,000 మందిని తీసుకుంటే యావరేజ్న 13,000 మంది అంటే ఒక 20,000 మంది వికలాంగులు రోడ్డు మీద ఉన్నారు. ఈ 20,000 మందిలో ఓ 10,000 మందికి ఇప్పుడు మళ్ళీ 5,000 రూపాయలు ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఏమని ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఎమర్జెన్సీలో పెట్టారు. ఇది ఒక పెద్ద తంతు జరుగుతూ ఉంది. మూడోది ఇప్పుడు మీరు చెప్పినటువంటి వృద్ధుల పెన్షన్, అసలు ఈ కేవైసీ పెట్టించుకుంటేనే కానీ పెన్షన్ రాదని చెప్తే ఈకేవైసీ సకాలంలో అవ్వక 2-3 నెలల నుంచి తిరుగుతూ పెన్షన్ తీసుకోలేని వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు నిన్న మంత్రివర్గం లేకపోతే అధికారులు చెప్పిన మాట ఏంటంటే బకాయిలు ఎవరికి ఇవ్వమని చెప్పారు. మరి ఏమైపోవాలండి వాళ్ళంతా? రెండోది అసలు ఇప్పుడు ఉన్నటువంటి సిస్టంలో బాబురావు గారు చెప్పారు, నేను అదే మాట చెప్తాను, ఒకే ఇంట్లో అత్త విధవరాలు, కోడల విధవరాలు, మామ చచ్చిపోయాడు కోడలు, భర్త చనిపోయాడు ఆవిడ, అత్తగారు ఏమని మామ చనిపోయాడు అత్తగారికి ఇవ్వాలి, ఇక్కడ కోడలకు భర్త చనిపోయాడు, మరి వీళ్ళిద్దరూ ఎట్లా బ్రతుకుతారండి? అసలు మీకు ఏ రకమైనటువంటి ఆలోచన లేకుంటే మీరు ఎట్లా ప్రకటించారు ఆ రోజుల్లో 3,000 రూపాయలు? మేము పెంచుకుంటూ పోతామన్నారు కానీ తుంచుకుంటూ వస్తున్నారు, తగ్గించుకుంటూ వస్తున్నారు. బాధ్యత లేదండి మూర్తి గారు ప్రభుత్వానికి, అటు సివిల్ సప్లైస్ అధికారులకు కానీ ప్రభుత్వ యంత్రాంగానికి కానీ, చెప్పిన ముఖ్యమంత్రి గారికి కానీ బాధ్యత ఉండొద్దండి. ఎవరో అప్పీల్ పెట్టారని, ఎవరో ఒక పిటిషన్ పెట్టారని వికలాంగుల పెన్షన్లు ఆ డిఆర్డిఏ డిఎండిచ్ఓ లాగిన్ నుంచి రద్దు చేశారు. మరి ఇప్పుడు ఈరోజు ముసలవాళ్ల సంగతి ఏంటండి? ఈ ముసలవాళ్ళు ఎలా బ్రతుకుతారని మూర్తి గారు? పైపచ్చి ఈ ముసలవాళ్ళు గోడు పట్టించుకున్న వాళ్ళు ఎవరు? అసలు రాలేదు నీకు పెన్షన్ లేదు అనగానే గుండు జారిపోయే ముసలవాళ్ళు చాలా మంది ఉన్నారు, మేము చూస్తున్నాం. వీళ్ళు బాధ ఎవరు? ఏ ప్రభుత్వం ఒకవేళ నిజంగా అనర్హులకు ఉంటే మాత్రం తీసేయమంటున్నాం. మాకు తెలుసు చాలా మంది అనర్హులకు పెన్షన్లు ఉన్నాయి, వాళ్ళు ఎవరికి ఇమ్మని అడగట్లే, కానీ అర్హులకి ఎవరికి కూడా అన్యాయం జరగడానికి వీలేదు. అయితే దీనికి జిల్లా స్థాయిలో ఎందుకు యంత్రాంగాన్ని పెట్టలేకపోయింది ప్రభుత్వం? వాస్తవానికి మీరు ఒక జిల్లా కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ లేకపోతే తహసీల్దార్ కానీ ఇది వాస్తవం అని అనుకుంటే రెట్టిఫై చేసే అవకాశం ఎందుకు ఇవ్వదండి ప్రభుత్వం? ఆ అవకాశం ఇవ్వకుండా ఎట్లాగంటే అర్ధాంతరంగా ఈ పెన్షన్లు రద్దు చేస్తాయి, ఎవరి జీవితాలతో ఆటలాడుకుంటుంది ప్రభుత్వం? ఇది మంచి పద్ధతి కాదు కదా మూర్తి గారు, దీనికి సమాధానం ఎవరు చెప్తారు మూర్తి గారు? అసలు ఏ ఈ శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు, ఏ మంత్రికి బాధ్యత ఉన్నట్టు, అసలు రాష్ట్ర స్థాయిలో అధికార యంత్రాంగం ఏం చేస్తుంది, వికలాంగ సంక్షేమ శాఖ డైరెక్టర్లు ఏం చేస్తున్నారు, జిల్లాలో ఉన్నటువంటి ఏడీలు ఏం చేస్తున్నారండి? ఎవరి దగ్గర ప్రశ్న లేదు మూర్తి గారు? ఇప్పుడు ముసలాళ్ళందరూ కలిపి ఈరోజు మనం మీరు ఆలోచించండి, రేపు 5వ తారీఖు, ఈ 5వ తారీఖులోపు 5 రూపాయలు లేకపోతే వీళ్ళకి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కనీసం భోజనం పెట్టే బాధ్యత ఎవరు వహిస్తారు? గతంలో అన్నా క్యాంటీన్ ఉండేది, వెళ్ళి కనీసం భోజనం చేసే అవకాశం ఉండేది, ఈరోజు ఎవరు పెడతారు భోజనం? ఈ వృద్ధులు ఎవరు ఆదుకుంటారు? ఈ కుటుంబాలకు జవాబుదారితనం ఎవరు? ఇది మంచి పద్ధతి కాదు మూర్తి గారు. ప్రభుత్వం చాలా గౌరవప్రదంగా ఆలోచించాలి. ఇన్నాళ్ళు చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే అవన్నీ ఈ రోజుతోటి సఫా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు, కానీ కనీసం జిల్లాకు ఒక మంత్రి కానీ సరే బాధ్యత ఇచ్చారండి ముఖ్యమంత్రి గారు. ఓ జిల్లా యంత్రాంగానికి ఏమైనా బాధ్యత ఉందండి? ఈరోజు వేల మంది ఆకలితోటి అలమటిస్తున్నారు, పెన్షన్ లేక సమాధానం చెప్పే మనిషి లేక. మూర్తి గారు శ్రీకాకుళం నుంచి ఒక వాలంటీర్ ఉత్తరం రాశాడు ముఖ్యమంత్రికి, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు అనవసరంగా 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు,
అదే 10 రూపాయలు లేని వాళ్ళకి పెన్షన్ ఇవ్వట్లేదు, తప్పు చేస్తున్నారు, సరిదిద్దుకోండి చెప్పి ఒక లేఖ రాశాడు ముఖ్యమంత్రికి. అంటే మీరు ఏ రకమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుందో, పేదవాళ్ళకి ఎలాంటి బాధ జరుగుతుందో ఒకసారి ప్రభుత్వం ఆలోచించారు. యా మూర్తి గారు, ఇప్పుడు అనేక విషయాలు బాబురావు బాబ్జీ గారు చెప్పారు. అనేక నిబంధనలు ఏ విధంగా ప్రభుత్వం కొత్తగా విధించి పెన్షన్లు కొత్త పెడతామందో చెప్పారు, అది కూడా వివరించడం జరిగింది. నేను ఇక్కడ ఒక అంశం చెప్తా మూర్తి గారు. కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాస్ గారు, ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 1 కోటి రూపాయల ఖరీదైనటువంటి వాహనంలో తిరుగుతూ ఉంటాడు రోజు. ఆయన తల్లి గారు తులసమ్మ గారికి పెన్షన్ వస్తా ఉంది సార్ ఇప్పటికీ ప్రతి నెల. ఏం చెప్పాలి మూర్తి గారు, అంటే 4 టైమ్స్ ఒక ఎమ్మెల్యే 1 కోటి రూపాయల ఆస్తి పరుడు, 1 కోటి రూపాయల కారులో తిరుగుతూ ఉంటాడు. ఆయన తల్లిగారికేమో నిక్షేపంగా ప్రతి నెల పెన్షన్ వస్తా ఉంది, వృద్ధాప్య పెన్షన్. కానీ పేదవాడికి వస్తున్నటువంటి వృద్ధాప్య పెన్షన్లు మాత్రం కోత విధిస్తారు. ఇది ఎక్కడ న్యాయం సార్? నిన్న మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి అనేక అంశాలు, ఇవాళ ఏ రకంగా వీళ్ళు కోతలు పెడతా ఉన్నారు, ఏ రకంగా ప్రజలను మోసం చేస్తా ఉన్నారు, ఈ పెన్షన్ల పైన ఒక రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం తీసుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. ఇవాళ మీరు పెడుతున్నటువంటి నిబంధనలు ఏంటండి? ఇవాళ 10,000 గ్రామాల్లో అయితే 10,000, పట్టణాల్లో అయితే 12,000 రూపాయల ఆదాయ పరిమితి నిబంధన, 3 ఎకరాల మాగాణి లేదంటే 10 ఎకరాల మెట్ట. ఇప్పుడు 10 ఎకరాల మెట్ట ఇవాళ రాయలసీమ జిల్లాలో, అక్కడ 10 ఎకరాల మెట్ట భూమి ఉన్నా కూడా కటిక పేదరికంలో బ్రతుకుతున్న వారు ఎంతమంది ఉన్నారు సార్? 100 ఎకరాలు 1 కోటి రూపాయలు ఆస్తులు ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా తమ తల్లుల పేరుతో పెన్షన్లు తీసుకుంటారు, పేదవాళ్ళకేమో ఇటువంటి నిబంధనలు అన్ని పెడతారా? ఏడాదిలో ఏ ఒక్క నెలలో విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటితే ఆ కుటుంబంలో పెన్షన్లు రద్దు చేస్తారు. ఇటువంటి అనేక క్లాసులు, ఇందాక బాబురావు చెప్పినట్టు ఇప్పుడు ప్రతి నెల 1 నెల పెన్షన్ తీసుకోకపోతే కట్ చేస్తా ఉంటున్నారు. ఇప్పుడు చాలా మంది వలస కార్మికుల కుటుంబాలు ఉంటాయి సార్, రాయలసీమలో కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో కానీ కొన్ని నెలల పాటు వాళ్ళు పనుల నిమిత్తం పొరుగు రాష్ట్రాలకు వెళ్తారు. వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి వృద్ధులను కూడా తీసుకుని వెళ్తారు. ఇప్పుడు ఆ కుటుంబాలకు మీరు పెన్షన్ అప్జేస్తారా? అంటే వాళ్ళు ఇక్కడ ఎలాగో ఉపాధి అవకాశాలు లేవు, మీ ప్రభుత్వ పరిపాలన పుణ్యం అని చెప్పి మీరు ఇక్కడ ఉపాధి లేకుండా పోయింది, ఆకలితో అలమటించలేరు కదా, ఏదో పొరుగు రాష్ట్రానికి వెళ్ళి బ్రతకాలి కదా. అట్లా పనులు చేసుకోవటం కోసం వెళ్ళేటటువంటి కార్మికుల కుటుంబాల్లో ఉన్నటువంటి వృద్ధులందరికీ మీరు కట్ చేస్తారా? గతంలో మేము ఆన్లైన్ విధానంలో వాళ్ళు నేరుగా వాళ్ళ అకౌంట్ లో వేసేవాళ్ళం సార్, వాళ్ళు ఎక్కడున్నా కూడా తీసుకునేటటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ ప్రతిదానికి ముఖ్యమంత్రి గారు ఎట్ ద ప్రెస్ ఆఫ్ ఎ బటన్ నేను బటన్ నొక్కేస్తా అని ప్రతిదానికి చెప్తూ ఉంటాడు కదా మూర్తి గారు, ఒక ల్యాప్టాప్ ముందేసుకుని ఎట్ ద ప్రెస్ ఆఫ్ ఎ బటన్ అని చెప్తాడు కదా. ఏ ఆ రకంగా ఇవాళ మీరు పెన్షన్లు అంటే ఇళ్ళ దగ్గర లేకపోతే మేము ఇవ్వం, ఈ నెలలో అందుబాటులో లేకపోతే ఇవ్వం అని చెప్పి ఇన్ని నిబంధనలు దేనికి పెడుతూ ఉన్నారు? అంటే మీ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం వల్ల పూర్తిగా ఆదాయం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇదంతా కూడా అప్పుల్లో కూరుకుపోవటం వల్ల మీరు ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇటువంటి నిబంధనలు అన్ని పెట్టి ఇవాళ వృద్ధులు ఈ రకంగా హింసించడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. చివరిగా ఒకే ఒక పాయింట్, 10 సెకండ్స్ మూర్తి గారు, ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి పెదపాలేరు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన గారికి వస్తున్నటువంటి నెలవారీ జీతం ఎంతండి? దాదాపు 4 లక్షల జీతం. ఆయన యొక్క సిబ్బంది జీతపద్యాలు, ఆయన యొక్క ఎలవెన్స్లు అన్ని కలుపుకుంటే పాలేరు గారికి 10 లక్షలు జీతం ఇస్తున్నారు సార్. అదే 10 లక్షలతో మీరు 450 మందికి పెన్షన్ ఇవ్వచ్చు. ఏ మీ పాలేరుకి 10 లక్షలు అవసరమా? మూర్తి గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒకరికే పెన్షన్ ఇస్తాను, ఇద్దరు ఎవరో ఒకరు తేల్చుకోవాలంటే ఇద్దరు మధ్య గొడవలు పడ్డ ఇవన్నీ నిజమైనటువంటి అర్హులకి కుటుంబంలో ఒకరికే రేషన్ కార్డులో ఒకరికే ఇస్తామనేది కరెక్ట్ కాదు. అనర్హులకి ఇచ్చిన వాళ్ళందరినీ కట్ చేయండి, పడిపోతే అందులో డౌట్ లేదు. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు ఒకే కుటుంబంలో ఒకరు సర్పంచు, ఒకరు జడ్పీటీసీ, ఒకరు ఎమ్మెల్యే, ఒకరు ఎంపీ, అసలు ఇన్ని పదవులు మీరు ఒకే కుటుంబంలో 4-5 పొంది పాపం వృద్ధులు 2,000 పెన్షన్ కోసం వాళ్ళకి లెక్కలేస్తే ఇప్పుడు ఆ కుటుంబం గురించి నాకు బాధగా ఉంది. ఇందాక నుంచి వెస్ట్ గోదావరి 80 ఏళ్ళ వృద్ధురాలు, తల్లికి 100 ఏళ్ళు, ఇద్దరిలో ఒకళ్ళకే ఇస్తానంటే ఎలా సాధ్యం? తా మీరు అన్నట్టు ఉపాధి కోసం ఏదో ఊరిపోయి వచ్చారు, 1 నెల తీసుకోలేదు కాబట్టి ఇవ్వనంటే మీలో ఎంతమంది జిల్లా పరిషత్ వాళ్ళు, ఎంతమంది ఎమ్మెల్యేలు మీరు సభలకు వెళ్తున్నారు, నెలల తరబడి వెళ్ళరు, మీ జీతాలు మానేసుకున్నారా? ముసలోళ్ళ దగ్గర ఎందుకు సార్ ఈ బాధ? బాబురావు, అంటే ప్రభుత్వం ఇందులో ఏదో ఒక సాకు చెప్పి కుదించుకోవాలనే ఒక ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నట్టు కనపడతా ఉంది. లేకపోతే
నిజంగా ప్రభుత్వానికి తెలియకుండా ఉంటే విమర్శలు వచ్చిన తర్వాత చేయాలి కదా. దీంట్లో ఏమి రకమైనటువంటి పద్ధతి ఉంది? అసలు మీరు సాచ్యురేషన్ అర్హత ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్ రాకుండా ఉండకూడదు అని మన ప్రభుత్వ యొక్క లక్ష్యం అంటున్నారు. అర్హత ప్రాతిపదిక కాకుండా కార్డు ప్రాతిపదిక ఏమిటి? అలాగే రేపు ఫ్యూచర్ లో చాలా సమస్యలు వచ్చేట్టు ఉన్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ పేరుతో వాళ్ళు బీపీఎల్కి వాళ్ళు గైడ్ లైన్స్ ఇస్తున్నారు. ఇది బియ్యానికి ఇది సెంట్రల్ గవర్నమెంట్ రేషను, ఇది రాష్ట్ర ప్రభుత్వ రేషన్ లాగా. అలాగే బీపీఎల్లో వాళ్ళు పెడితే రేపు కార్డులు ఇంకా చాలా లేచిపోతాయి. కార్డులు లేచిపోతే రేపు ఏ రకమైనటువంటి పెన్షన్ లేకుండా పోతుంది. అలాగే మీ గతంలో అంటే కొన్ని వ్యవస్థలు లేవు, ఇవాళ మా సచివాలయ వ్యవస్థ వచ్చింది, 50 కుటుంబాలకి వాలంటీర్ ఉన్నారంట, మంచిదే. దీన్ని ప్రాపర్గా ఎందుకు ఉపయోగించరు మీరు? మీకు సమాచారంలో లోపం ఎక్కడుంది? అంతకుముందంటే తెలియదు అని అనుకోవచ్చు. అంటే వ్యవస్థను పెట్టుకుని సమాచారం ఉంచుకుని ఇవాటికి సరిదిద్దపట్లేదు. పైపెచ్చు సోమవారం సోమవారం స్పందన అంటున్నారు. మరి ఆ స్పందనలో వచ్చిన ఫిర్యాదులు అన్నిటి మీద స్పందించాలంటున్నారు. ఇంత సమాచారం రిప్రజెంటేషన్లు మీడియా నాయకులు ఉద్యమాలు ఇన్ని జరుగుతూ ఉంటే ప్రభుత్వం స్పందన లేకుండా మేము చేశానని పాటించడని ఎదుటి వాళ్ళ మీద నిందలేసి మీరు అనర్హులకు ఇమ్మంటారా అని వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు. అనర్హులకు ఎవరు ఇమ్మన్నారు? అర్హులకు ఎందుకు తొలగించారు అని అడుగుతా ఉన్నాం. దానికి సమాధానం చెప్పకుండా దీంట్లో కూడా ఎదురుదాడి చేయటం అనేటువంటిది ఏమాత్రం కూడా సమంజసం కాదు. వీళ్ళ వృద్ధులు వితంతువులు వికలాంగులకు సంబంధించినంత వరకు స్పష్టంగా ప్రభుత్వం తప్పును సరి చేసుకోవాలి, గుర్తించాలి, అర్హులందరికి ఇవ్వాలి. అలాగే మీరు మాట ఇచ్చిన విధంగా కనీసం క్రమంగానైనా పెంచని పని అది కూడా అయిపోయింది. ఆ పని అయినా ప్రభుత్వం చేయాలి కోరుకుంటున్నాను. బాబుజీ గారు కంక్లూడ్ చేద్దాం. మూర్తి గారు ఇక్కడ విషయం గమనించాలి, టెక్నాలజీ పెరిగిన తర్వాత అనేక రకాల అవకాశాలు మనకు ఉన్నప్పుడు ఈ వృద్ధులు ఈ రోజు ఉంటే రేపు ఉంటారో ఉండరో తెలియని మూర్తి గారు, కనీసం జిల్లా కేంద్రంలో కానీ లేకపోతే సచివాలయం కేంద్రంలో కానీ లేకపోతే కాన్స్టిట్యున్సీ పరిధిలో కానీ ఈకేవైసీ చేయాలి, ఒకటి ఫ్రీగా, రెండోది అసలు ఈ వెంటనే పునరుద్ధరించే కార్యక్రమం చేయకపోతే చాలా పాపం తగులుతుందండి ప్రభుత్వానికి. ఒకవైపు రాజన్న రాజు ఆయన తీసుకొచ్చారు, ఆయన అడుగులో నడుస్తున్నాను నేను, ఎట్టి పరిస్థితుల్లో సాచురేషన్ పాయింట్లోని అర్హులనే వాళ్ళని ఎవరిని వదిలిపెట్టనని పదే పదే చెప్పిన ముఖ్యమంత్రి, అదే ప్రసంగాలు జిల్లాలో చెప్పినటువంటి మంత్రులు ఉన్నారు, చాలా తప్పు చేస్తున్నారు. వాళ్ళు బాధ ఇంత అంత వర్ణాతీతం అండి. వాళ్ళు ఇప్పుడు మీకు ఒకటే గుర్తుంచుకోండి సార్, ప్రతి జిల్లాలో సోమవారం పూట 100 మంది వచ్చి జిల్లా కలెక్టర్కి మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు అంటే సచివాలయం వ్యవస్థ ఫెయిల్ అయిపోయినట్టే కదండి. అక్కడ బాగుంటే ఎందుకు వస్తారండి ఒక జిల్లా కేంద్రంకి? ఇది కనీసం సెన్స్ ఉన్నటువంటి ప్రభుత్వం అయితే ఆలోచించాలి కదండి మూర్తి గారు. కాబట్టి ఇది వృద్ధాప్య పెన్షన్ విషయంలో ప్రభుత్వం వెంటనే ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జిల్లా యంత్రాంగానికి ఇవ్వాలి. వాస్తవంగా ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకు అందరికీ ఇవ్వాలి. ఒక కార్డులు ఒక ఇంట్లో ఇద్దరికి ఒక కార్డులు ఇద్దరికి ఇవ్వడం అన్నది పొరపాటు. ముఖ్యమంత్రి గారు మళ్ళా మడం తిప్పను మాట తప్పను అన్న మాటని ఇంకోసారి మళ్ళా జనం ఇంకొకలాగా అనుకోకుండా ముఖ్యమంత్రి గారు తగిన చర్యలు తీసుకోవాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర. థ్యాంక్ యూ సో మచ్ ప్యానలిస్టులు అందరూ కూడా, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా విజ్ఞప్తి, మానవతా దృక్పథంతో చూడండి, మీ దృష్టికి వచ్చిన వాటిని పరిశీలించండి, ఆదిమూలపు సురేష్ గారు లాగా తప్పులు సరిచేయండి, అవ్వాతాతలను ఆదుకోండి. థ్యాంక్ యూ.